బాలికలు ఆత్మరక్షణ కొరకు తప్పనిసరిగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పొందాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని బెంగి మహేష్ ఫంక్షన్ హాల్లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కరాటే పోటీలో ప్రతిభ కనబర్చిన 50 మంది విద్యార్థులకు బెల్టులతో పాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్యార్థులు ఆత్మరక్షణకు కరాటే దోహదపడుతుందని అన్నారు. భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్థానం ఇచ్చి జిల్లాలకు గుర్తింపు తేవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, సిరిగిరి చందు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్ మాట్లాడుతూ కరాటే విద్య నేర్చుకోవడం ద్వారా శారీరకంగా మానసికంగా ఎంతో దృఢత్వం అలపడుతుందని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అఖాయిత్యాలను దృష్టిలో ఉంచుకొని మహిళలు తప్పకుండా కరాటే నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ ఎంఏ మన్నాన్, బీజేపీ నాయకులు అంజిబాబు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రీసెంట్లీ మొన్ననే ఈ ఇప్పుడు నిన్న నోటిఫికేషన్ వచ్చింది సెక్రటరీల కోసం స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకి ఇవి అనేదానికి వాళ్ళు నేషనల్ ఆడిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు. దాదాపు గతంలో లేదు, ఇప్పుడు స్కూల్ నుంచి స్పోర్ట్స్ మీరు ఏదైనా హయ్యర్ రేపు ఇంజనీర్స్ కానీ డాక్టర్ సీట్స్ కోసం రేపు ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ తోటి మనకు ఆ సర్టిఫికెట్ మీరు నేర్చుకుంటే ఆ ప్రాధాన్యత గ్రేడింగ్ ఇస్తారు. ఇవాళ పోటీ దాదాపు 110 జీబీ సాధిస్తారు. కానీ స్పోర్ట్స్ మెన్ కష్టపడతాడు, మైండ్ మారుతాడు, మైండ్ గైడ్ సర్టిఫికెట్ యూజబుల్, రేప్ టీవీ ఉన్నా స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ యూజబుల్. అది సర్టిఫికెట్ అవార్డు, అదేవిధంగా బెల్ట్ అవార్డు తీసుకున్నటువంటి మరి బాల బాలికలు ప్రధానంగా ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి వేదికమై ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్ అన్న గారికి, ఇద్దరందరికీ, వేదిక ముందున్న తల్లిదండ్రులకి, పిల్లలకు కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి వేములవాడలో కరాటే అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. మన్ననన్న అంటేనే కరాటే, కరాటే అంటేనే మన్ననన్న. చిన్నప్పటి నుంచి ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఈరోజు ప్రతి విద్యార్థి కూడా ఉన్నత స్థాయిలో అంటే క్రీడల పరంగా ఒక స్టేజ్లో ఉన్నారంటే మరి కరాటే పరంగా మన్నన్ గారి వారి శక్తి సామర్థ్యాలు అంటే వారు ఎంతో కష్టపడి కూడా పిల్లలందరూ ముందుకు రాణిస్తున్నారు. మరి సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరి కరాటే చదువు, మరి చదువు ఇవాళ రేపు చదువులలో కూడా పేదలు దానికని కార్పొరేట్ స్కూల్లో వేస్తున్నారు ధనికులు అని ఉంటాయి, అంటే లేని వాళ్ళు కొన్ని స్కూల్లో చదువుతున్నారు అంటారు. కానీ క్రీడలలో మాత్రం లేనివారు ఉన్నవారు అని ఉండదు, అందరికీ సమానమే. దీనికి ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పిల్లవాడు కూడా అర్హులు. ఎందుకంటే మరి నేర్పించే వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు ఒక పిల్లలు ఉన్నత స్థాయిలో ఎదగాలని వాళ్ళు